స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. వెల్కమ్ టు ఆర్టీవీ శ్రీనివాస్. ప్రస్తుతం మనం వెంకటగిరి పట్టణంలోని బజార్ వీధిలో కమలమ్మ జీడిపప్పు మైసూర్పాకు అంగడి బాబ్జీ గారు ఉన్నారు. ఇది ఎలా తయారు చేస్తారు, ఈయన ఎన్ని సంవత్సరాలు తయారు చేస్తారు, మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మైసూర్పాక్ అనేది రాజా కమలమ్మ గారిని ఒక 60-70 ఏళ్ల క్రితం వెంకటగిరిని వాళ్ళు వదిలేసి పెట్టడం మా నాన్నమ్మ గారు తీసుకున్నారు. ఇది కమలమ్మ అనే క్రియేటర్ కాబట్టి కమలమ్మ మైసూర్పాక్ అని వచ్చింది. రాజా వాళ్ళ ఇంటి పేరు కాబట్టి రాజా మైసూర్పాక్ అని వచ్చింది. కానీ అప్పటి నుంచి మాకు జీవనాధారమైంది. కానీ ఇప్పటి వరకు కూడా ఏంటంటే సంప్రదాయబద్ధంగా మనం రోజుకు ఒక పరిమితమైన మోతాదులో చేసుకుని ఈరోజు రేపటికి వెళ్లకుండా చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటున్నాం. దీంట్లో వాడే మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి జీడిపప్పు, చక్కెర, నెయ్యి. ఇది మా నాన్నమ్మ గారి పీరియడ్ అంటే మా నాన్నమ్మ, ఆ తర్వాత మా నాన్నగారు, తర్వాత నేను. ఇది సంప్రదాయబద్ధంగా చేసుకుంటూ వస్తున్నాము, మాకు జీవనాధారం. అంటే మనం దాన్ని విలువ కట్టేంత శక్తిలో కాదు. కాకపోతే ఆ పేరుని తగ్గకుండా, ఆ పేరును మనం చెడగొట్టకుండా ఆ పేరును అలాగే తీసుకెళ్లాలని నా కోరిక. ఇది 60 లేదా 70 అంటే ఇతిమిద్దంగా కరెక్ట్ చెప్పలేను కానీ మా నాన్నమ్మ గారి కాడి నుంచి చేస్తున్నాం, మా నాన్నమ్మ, మా నాన్న, నేను. ఇది మనకు జీవనాధారం కాబట్టి ఆ ఎన్ని వ్యాపకాలు, ఎన్ని వ్యాపారాలు పెట్టుకున్నా దీన్ని మాత్రం వదలకుండా చేసుకుంటూ వస్తున్నాం. అసలు కమలమ్మ మైసూర్పాకు వెంగళూరు ప్రజల్లో కానీ ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా వెంగళూరు మైసూర్పాకు కొంచెం గొప్ప, దాని గొప్పతనం ఏంటి? దీని గొప్పతనం మనకి ఇందాకే చెప్పానండి నేను. దీని గొప్పతనం మనం వర్ణించదగినది కాదు. ఎందుకంటే ఆ వస్తువులని సమపాడలో పడితే సమయంలో దిగితే దాని రుచి దేనికి రాదు. ఇది ఎంత గొప్పగా విశేషంగా పేరు పొందడానికి కూడా కారణం ఆ పాత రుచిని మనం పోకుండా తీసుకురావడమే దాని ముఖ్య కారణం. పెద్దవాళ్ళు ఏదైతే మనకు చెప్పారో దాని మీద మనం ఇంప్రూవ్ చేస్తున్నామే కానీ దాని విలువ తగ్గించే ప్రయత్నం కానీ ఎక్కడ తగ్గించి చేస్తారు కానీ చేయడం లేదు. ఉప్పు, చక్కెర, నెయ్యి ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి, ఎలా దించాలి, ఇదే దీంట్లో ముఖ్యం. మనం ఏ పదార్థాన్ని ఎలానే తయారు చేయొచ్చు, కానీ పద్ధతిగా చేయాలంటే దానికి కొన్ని లిమిట్స్, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతిని తప్పకుండా వస్తున్నాం కాబట్టి ఆ పేరు అలాగే వస్తుంది. 9 కేజీ మాత్రమే ఆర్డర్ ఇస్తే చేయిస్తాము, బట్ కౌంటర్లో పెట్టేదైతే 9 కేజీ మాత్రమే. వెంగళగిరి మైసూర్పాక్ యొక్క తయారీ విధానాన్ని మీరు చూసారు కదా. మరిన్ని విశేషాల కోసం చూస్తూ ఉండండి ఆర్టీవీ.